हाय फ्रेंड्स अंदर की नमस्कार वीडियो इंपॉर्टेंट विषय चपबो मोदी चूसे वाले सब्सक्राइब मर्चिपुद्ध इलांट मरी विषया मिस् का उठा पक्ने बेल सिंबल आल ऑप्शन अच्छे पेको इप्ड मन जूलाई 19वा तारीखन अच्छे मन की इप्डू मिगल डबूल पड़क अर्हुल लब्धिदार मन की अमौंटे वेयबो दाखिल संबंधी मन की లిస్టైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఫర్ లాగిన్ లైతే ఎనేబుల్ చేయడం జరిగింది. సో అక్కడ మీరు లిస్ట్ లో చూసినట్టయితే మీకు పేరు ఏ స్కీమ్ కి సంబంధించినటువంటి మీకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఆ చివర్లో మనకి మీ ఆధార్ నంబర్ ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పి యాక్టివ్ ఇనాక్టివ్ స్టేటస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా మీ సచివాలయంలో డిస్ప్లే చేస్తారు లిస్ట్ అనేది. సో ఏ స్కీమ్ కి ఏ మనిషి ఏ స్టేటస్ ఉందని చెప్పేసి మీరైతే చూసుకోండి. దానికి సంబంధించినటువంటి ఫర్దర్గా అయితే మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదే మెయిన్ అప్డేటు. దానికి సంబంధించి లిస్ట్ ఏ విధంగా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాము. సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో పేమెంట్ పడలేదని వాళ్ళకి గ్రీవెన్స్ పెట్టకపోయినా ఎన్పిసిఐ స్టేటస్ లింక్ అవ్వలేదు మిగతావన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఎన్పిసిఐ స్టేటస్ లింక్ చేసుకున్నారు సో అలాంటి వాళ్ళు గ్రీవెన్స్ పెట్టకపోయినా ప్రాబ్లం లేదు వాళ్ళకి ఆటోమేటిక్గా డబ్బులు అయితే పడతాయి. అలా కాకుండా వేరే కరెంట్ ఎక్కువైపోయిందనో లేదంటే ల్యాండ్ ఎక్కువైపోయిందనో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారనో అట్లాంటి వాళ్ళకి అమౌంట్ పడదు. అలాంటి వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటారు మాకు సో వచ్చిన కారణం అనేది లేదు అని చెప్పేసి లేదంటే మీటర్స్ అనేది డీలింగ్ చేయించుకోవడము గవర్నమెంట్ ఎంప్లాయీ లేదని చెప్పేసి ఫర్దర్గా గ్రీవెన్స్ పెట్టుకొని ఆ సొల్యూషన్ అనేది తీసుకురావడం అంటే క్లియరెన్స్ చేసుకోవడము ఇట్లా రకరకాలుగా అయితే ఎవరికైతే క్లియర్ అయిపోయినాయో వాళ్ళందరికీ కూడా అయితే మనకి అమౌంట్ వేస్తారు. ఆ వేయదలిచినటువంటి లిస్ట్ అంతా కూడా అయితే మనకి సచివాలయంలో డిస్ప్లే చేస్తారు. దానికి సంబంధించిన లిస్ట్ మనకి ఎన్బిఎం కొత్త లాగిన్ అంటే కొత్త వెబ్సైట్ లాగిన్లో అయితే మనకి వెల్ఫేర్ అసిస్టెంట్ ఫర్ లాగిన్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక చిన్నది ఎట్లా వస్తుంది లిస్ట్ అనేది మనం ఒకసారి వ్యూ చూద్దాము. అక్కడ ఉన్నటువంటి స్టేటస్ని బేస్ చేసుకొని మీరు ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి లిస్ట్ ఏ విధంగా వస్తుందో మనం చూద్దాము. నవసకు ఎన్బిఎం వెబ్సైట్లో వెల్ఫేర్ లాగిన్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లాస్ట్లో రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రిపోర్ట్స్లో చూసుకుంటే ఎన్బిఎం రిపోర్ట్స్ అని ఉంటుంది. ఎన్బిఎం రిపోర్ట్స్లో మనకి 2022-23 సంవత్సరానికి బై యాన్యువల్ శాంక్షన్స్ అంటే జాన్యువరి నుంచి జూన్ 2022 వరకు చూసుకుంటే మనకి సెక్రటేరియట్ వైస్ చూసుకుంటే మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా లిస్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. కిందనే ఫైనల్ ఇనెలిజిబుల్ లిస్ట్ ఉంది కదా, అది కూడా మనం యూస్ చేసుకుంటే ఏదైనా డేటా ఉంటే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో మనకి ఎన్ని బెనిఫిట్స్ అయితే రావాల్సి ఉంటుంది అంటే ఎంతమందికి గతంలో డబ్బులు పడలేదో వివిధ కారణాలతో వాళ్ళందరి లిస్టు కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. స్కీమ్ ఏ స్కీమ్ అయితే ఆ స్కీమ్ పేరు కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. పక్కనే మనకి ఎన్పిసిఐ స్టేటస్ అది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అని కూడా చూపిస్తుంది. సో మరొకసారి బెనిఫిషరీస్కి ఇన్ఫామ్ చేసి అది యాక్టివ్ స్టేట్లో ఉందా లేదా అయితే చెక్ చేసుకోమని చెప్పాల్సి ఉంటుంది. సో ఈ రకంగా గ్రామవాడ సచివాలయానికి సంబంధించి 2022 జూలై 19వ తారీఖున రిలీజ్ చేయబోతున్నటువంటి బయాన్యువల్ శాంక్షన్స్ వారి యొక్క లిస్ట్ అయితే మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. సో లిస్ట్ చూసుకొని సచివాలయంలో మీ పేరుందో లేదో చూసుకొని దానికి తగినట్టుగా ఫర్దర్గా అయితే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పేరు ఇప్పుడు కూడా లేదు అంటే మీరు తర్వాత పేమెంట్ పడకపోతే మరలా గ్రీవెన్స్ అయితే రైజ్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది. సో ఈ విషయం అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.